కృష్ణా జిల్లా నందిగామ మార్కెట్ యార్డులో గల పత్తి నిల్వలను తెలుగుదేశం నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే తంగరాల సౌమ్య పరిశీలించారు. బయ్యారు పత్తి కొనుగోలు చేయకపోవడం వల్ల చందర్లపాడు గ్రామానికి చెందిన ఒక పత్తి రైతు మృత్యందాల్సి వచ్చిందని మండిపడ్డారు. ఈ ఘటనకు మార్కెట్ యార్డ్ చైర్మన్ బయ్యారు స్థానిక ఎమ్మెల్యేలే బాధ్యత వహించాలని ఆమె డిమాండ్ చేశారు. ఎన్నోసార్లు బయ్యారుకు పత్తిని కొనుగోలు చేయాలని రైతులు వేడుకున్నా దాన్ని పట్టించుకోకుండా వ్యవహరించినందుకే ఈ దుస్థితి అని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా నిన్న రాత్రి ఏదైతే జరిగిందో తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు గారి అరెస్టును ఖండిస్తూ మేము ఈరోజు నిరసన వ్యక్తం చేస్తామండి. రోజు రోజుకి జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం సైకో తత్వం అనేది రోజు రోజు ముదిరిపోతుంది. ఆయన ఏం చేస్తున్నాడో కూడా ఆయనకి ఏం అర్థం అవ్వట్లేదు. ఆయన పరిపాలన మీద మాత్రం దృష్టి పెట్టట్లేదు. ఒక పైశాచిక చర్యలు రోజు అంటే తాను జైలుకి వెళ్ళాడు కాబట్టి అందరినీ కూడా రాష్ట్ర ప్రజలందరినీ ముఖ్యంగా నాయకుల్ని మరీ ముఖ్యంగా బీసీ నాయకుల్ని మరి జైల్లో పెట్టాలనే లక్ష్యంగానే ఆయన పరిపాలన సాగుతుంది. అచ్చెన్నాయుడు గారు కానీ కొలు రవీంద్ర గారు కానీ అదేవిధంగా ఈరోజు మరి కళా వెంకట్రావు గారిని వరుసగా బీసీ నేతల మీద దాడి చేస్తూ ఈరోజు మరి అన్యాయంగా అరెస్ట్ చేయడం ముఖ్యంగా ఏ దేని మీద అరెస్ట్ చేశారంటే వాళ్ళకి ఒక క్లారిటీ కూడా లేదండి. రామతీర్థం సంఘటన అంటున్నారు. రామతీర్థం సంఘటన ఏం జరిగిందండి? మరి హిందువుల మనోభావాలు దెబ్బతినేటట్లు అక్కడ ఆలయాల మీద దాడి జరిగాయి. రాముడు తల నరికేస్తే రెండు రోజులు ప్రభుత్వం ఏం పట్టించుకోకపోతే మూడో రోజు చంద్రబాబు నాయుడు గారు పర్యటించడానికి వెళ్ళారు. మరి పర్యటించినప్పుడు అక్కడ విజయసాయిరెడ్డి గారిని ఎందుకు ఎలా చేశారు? మరి విజయసాయిరెడ్డి గారు వచ్చి రెచ్చగొట్టడం వల్ల ఆ రోజు ఏం జరిగిందో రాష్ట్రం అంతా కూడా చూశారు. కావాలని రెచ్చగొట్టినప్పుడు ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఈరోజు మరి ఇన్ని ఇన్ని రోజుల తర్వాత కావాలని చెప్పి రెచ్చగొట్టారని చెప్పి కళా వెంకట్రావు గారిని మిడ్ నైట్ అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది ప్రభుత్వానికి? ముఖ్యంగా డీజీపీ గారికి ఒకే ఒక ప్రశ్న మేము వేస్తున్నామండి. మీరు ఐపీఎస్ చదివారు, మీ చదువు ఏమైంది? ఈరోజు మీరు మీ చదువునంతా కూడా ఉన్నత విద్యనంతా కూడా పక్కన పెట్టేసి ప్రభుత్వానికి మీరు ఒక దాసోహలాగా తొత్తులాగా తయారైపోయారు. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ అనేది పూర్తిగా వన్ సైడ్ చేస్తున్నారండి. ప్రతి అరెస్ట్ చూస్తే కూడా తెలుగుదేశం పార్టీ నేతల లక్ష్యంగానే మీరు అరెస్ట్ చేస్తున్నారు. కానీ రెచ్చగొట్టే వాళ్ళని విధ్వంసం చేసే వాళ్ళని మాత్రం అసలైన కారకులను మాత్రం మీరు పక్కన పెడేస్తున్నారు. ఈరోజు ప్రతి చర్యకు కూడా ఒక కారణం ఉందండి. ఆ కారణానికి ఎవరైతే కారకులు అయ్యారో ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు మాత్రం మీరు పక్కన పెట్టేసి ఏదైతే సమర్థిస్తున్నారు ప్రజలకు అండగా